హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మూవీస్ ఫర్ యూ నేను వచ్చేసా డ్యూ టు సమ్ ఇష్యూస్ లాస్ట్ వీక్ వీడియో రాలేదు సో లాస్ట్ వీక్లో వచ్చిన కొన్ని మేజర్ అప్డేట్స్ అండ్ ఈ వీక్లో వచ్చిన బ్లాస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ఫస్ట్ ఈ వీక్ రిలీజ్ అయిన దసరా మూవీ గురించి మాట్లాడుకుందాం దసరా మూవీ స్టోరీ వైజ్ రెగ్యులర్గా ఉన్న మిగిలిన డిపార్ట్మెంట్స్లో సాలిడ్గా ఉంది ఒక రెగ్యులర్ స్టోరీని గ్రిపింగ్ అండ్ రస్టిక్ వేలో ప్రెజెంట్ చేశారు డైరెక్ట్ శ్రీకాంత్ ఓదిలా ఇది తన డెబ్యూ మూవీ అంటే అసలు నమ్మాలి అనిపించదు సీరియస్లీ దిస్ మ్యాన్ విల్ రూల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వే టు గో శ్రీకాంత్ అండ్ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద లీడ్ యాక్టర్స్ మెయిన్లీ నారాయణ అండ్ సంతోష్ నారాయణ్ బీజిఎం సినిమాటోగ్రఫీ ఆర్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ ఇంకా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ అయితే లిటరలీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి సో డోంట్ మిస్ దిస్ రాస్టిక్ మూవీ అండ్ థియేటర్స్ డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది చూసేయండి ఇంకా న్యూస్లోకి వెళ్తే ఒక అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్ ఫ్రమ్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ మహేష్ బాబు ట్వంటీ ఎయిత్ ఫిలం నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు విత్ రిలీజ్ డేట్ అసలు ఆ లుక్ చూడగానే అలా గూస్ బంస్ వచ్చేస్తాయి మిర్చి ఇలాంటి కుర్రాడే అనే సాంగ్ మైండ్లో రన్ అయిపోతుంది ఆ ఫస్ట్ లుక్ చూడగానే లాస్ట్ మూవీలో క్లాసీ వింటేజ్ లుక్ చూసి పండగ చేసుకున్నా ఇక ఈసారి వింటేజ్ మాసీ లుక్తో థియేటర్లో రచ్చే అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి లుక్ ఫ్రమ్ త్రివిక్రమ్ నుండి ఫ్యామిలీ మూవీ అని ఫిక్స్ అయిపోయిన ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్స్ని స్కై లెవెల్కి తీసుకెళ్ళింది కొంచెం ఎక్కువైంది కదా సరే ఇంకా రిలీజ్ డేట్ విషయానికి వస్తే జాన్ థర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మూవీ రిలీజ్ మ్యూజిక్ బై తమన్ అన్న ఫైనల్గా ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఆది పురుషుష్ రిలీజ్ డేట్ని జూన్ సిక్స్టీన్త్ అని కన్ఫర్మ్ చేశారు అండ్ న్యూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు పోస్టర్ చూసాక ఒక మిక్స్డ్ ఫీలింగ్ కలిగింది ప్రభాస్ అన్న రాముడిగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు బట్ ఒక సాటిస్ఫాక్షన్ రాలేదు పోస్టర్ని చూస్తుంటే అసలు ఈ ఫోర్ మంత్స్ గ్యాప్ తీసుకొని ఏం చేశారు వీళ్ళు జస్ట్ కొన్ని మైనర్ చేంజెస్ చేశారు అంతే మైనింగ్ అంతా సేమ్ అసలే హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఇలాంటి పోస్టర్స్ రిలీజ్ చేస్తే హర్డ్ అయిపోతారు బట్ పోస్టర్స్ని చూసి మూవీని డిసైడ్ చేయలేం లెట్స్ వెయిట్ ఫర్ బిగ్ అప్డేట్ చెప్పలేం ఓమ్రాత్ ఏ ఏం మ్యాజిక్ చేస్తాడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు మూవీ బ్లాస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్ అప్డేట్ ఫ్రమ్ పీకేఎస్డిటీ మూవీ పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్స్గా చేస్తున్న వినోద్య్ సితం రీమేక్ రిలీజ్ జూలై ట్వంటీ ఎయిత్ అని మూవీ టీం నుండి కన్ఫర్మ్ చేశారు అండ్ ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సర్ టాకీ పార్ట్ కూడా కంప్లీట్ అయింది లాస్ట్ డేస్లో కంటిన్యూస్గా ట్వెల్వ్ అవర్స్ షూటింగ్లో పార్టిసిపేట్ చేశారంట పవన్ కళ్యాణ్ సార్ ఇంకా మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో లెట్సీ వియనా ట్రియో అంటే వెంకీ కుడుమల నితిన్ అండ్ రష్మిక మందన్న కాంబోలో వస్తున్న సెకండ్ ఫిలిం అఫీషియల్లీ లాంచ్ అయింది వెంకీ కుడుమల నుండి ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత వస్తున్న సబ్జెక్ట్ అండ్ బెస్ట్ థింగ్ ఈజ్ మ్యూజిక్ బై జీవి ప్రకాష్ కనీసం ఈ మూవీ అయినా నితిన్కి కంబ్యాక్ ఇస్తుందో లేదో చూద్దాం విజయ్ దేవరకొండ అండ్ సమంత ఫిల్మ్ ఖుషీ మూవీ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది లుక్ చూస్తుంటే టూ డిఫరెంట్ వర్ల్డ్స్ మధ్య సాగే లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది అండ్ మూవీ గోయింగ్ టు రిలీజ్ ఆన్ సెప్టెంబర్ ఫస్ట్ విజయ్ అండ్ డైరెక్టర్ శివ నిర్వాహణకి మంచి కంబ్యాక్ ఇవ్వాలి ఈ మూవీ ఎన్బికి వన్ నాట్ ఫిల్మ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కొంచెం డిఫరెంట్గా కనిపించారు మన బాలయ్య బాబు బాలయ్య బాబు నుండి మంచి కామెడీ మూవీ చూసి చాలా ఇయర్స్ అయింది సో అనిల్ రావిపూడి ఎలాంటి కైండ్ ఆఫ్ కామెడీ చేయనిస్తాడో మన బాలయ్యతో చూడాలి అండ్ ఎన్బికి వన్ జీరో ఎయిట్ షూట్లో కాజల్ అగర్వాల్ జాయిన్ అయ్యారు యాజ్ అ ఫీమేల్ లీడ్ అండ్ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మూవీ దసరా టూ థౌజండ్ ట్వంటీ త్రీకి రిలీజ్ పవన్ కళ్యాణ్ గారు మెయిన్ లీడ్గా సుజిత్ డైరెక్షన్లో వస్తున్న మూవీకి టైటిల్ రిజిస్టర్ చేశారు ప్రొడ్యూసర్ డి దానయ్య గారు రిజిస్టర్డ్ యాజ్ ఓజీ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఇన్ ఆల్ పాన్ ఇండియా లాంగ్వేజెస్ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బిఫోర్ ఎలక్షన్ మూవీ కంప్లీట్ చేయాలి అని మూవీ టీం ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సార్ మూవీ లైన్ అప్ మోస్ట్ హైప్డ్ మూవీ ద ఓజీ ఫ్యాన్స్ ఆర్ ఈగలీ వెయిటింగ్ ఫర్ దిస్ వన్ ఇంక అంతా సుజిత్ మాయా రామ్ చరణ్ ఫిఫ్టీన్త్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఫస్ట్ మూవీ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారు వీడియో చూస్తుంటే పక్కా పొలిటికల్ డ్రామా విత్ శంకర్ సర్ టేకింగ్ లాగా అనిపిస్తుంది మ్యాక్సిమమ్ ఆ వీడియోలోనే మూవీ కాన్సెప్ట్ చూపించారు అండ్ మూవీ టైటిల్ డాస్ గేమ్ చేంజర్ అండ్ ఫస్ట్ లుక్లో అయితే రామ్ చరణ్ అల్ట్రా స్టైలిష్ లుక్లో అద్దెరిపోయాడు కాన్సెప్ట్ వీడియోకి అండ్ ఫస్ట్ లుక్కి సంబంధమే లేదు విల్ వెయిట్ ఫర్ శంకర్ సార్ మ్యాజిక్ ఆన్ బిగ్ స్క్రీన్ మూవీ పొంగల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మన దిల్మామ పవన్ కళ్యాణ్ సార్ విత్ డైరెక్ట్ హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఏప్రిల్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ యాజ్ పర్ అవర్ సోర్సెస్ శ్రీలీలా సెకండ్ హీరోయిన్గా కన్ఫర్మ్ అయింది ఇంకా మెయిన్ ఫీమేల్ లీడ్గా ఎవరు అని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు మూవీ టీం అండ్ ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ గారు నైంటీ డేస్ స్కాలర్షిప్ ఇచ్చారు అసలు ఈ మూవీ మీద పీకే ఫ్యాన్స్కి అసలు హోప్సే లేవు బట్ రీమేక్స్ని బాగా హ్యాండిల్ చేస్తున్నాడు హరీష్ అని ఒక టాక్ ఉంది మన హరీష్ అన్న ఏ రేంజ్లో ఫ్యాన్స్ని సాటిస్ఫై చేస్తాడో చూడాలి రవితేజ అన్న న్యూ ఫిల్మ్ రావణాసుర ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్ లుక్స్ నాట్ బ్యాడ్ ఫస్ట్ ఈ మూవీ టీజర్ చూశాక రవితేజ అన్న ఒక న్యూ కాన్సెప్ట్తో వస్తున్నాడు అనిపించింది అండ్ ట్రైలర్ చూశాక ఒక మిక్స్డ్ ఫీలింగ్ కలిగింది ట్రైలర్ మిడిల్లో రవితేజ అన్న కైండ్ ఆఫ్ కామెడీ ఎక్కడో తేడా కొడుతుంది మూవీ రిజల్ట్ మీద అనిపిస్తుంది బట్ ట్రైలర్లో బిజిఎం అండ్ సినిమాటోగ్రఫీ తోపు ఉన్నాయి లాస్ట్ టైం ధమాఖాతో గట్టి క్యాంబ్యాక్ ఇచ్చాడు రవి అన్న ఈసారి ఒక న్యూ కైండ్ ఆఫ్ క్యారెక్టర్తో వస్తున్నాడు సీ హౌ ఇట్ విల్ బీ మూవీ డైరెక్టెడ్ బై సుధీర్ వర్మ అండ్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ ఏప్రిల్ సెవెంత్ వెంకీమామా న్యూ సైంధవ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మూవీ గోయింగ్ టు రిలీజ్ ఆన్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వెంకీ మామాని స్క్రీన్ మీద చూసి చాలా డేజ్ అయింది అండ్ దట్ టూ ఆన్ కంప్లీట్ యాక్షన్ రోల్ రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్లో రన్ అవుతుంది శైలేష్ కొన్నీరు ఎలా డిజైన్ చేశాడో మూవీని చూడాలి మరి రామ్ పోతినేని మెయిన్ లీడ్గా బోయపాటి శ్రీను డైరెక్షన్లో వస్తున్న మూవీకి రిలీజ్ డేట్ కన్ఫామ్ చేశారు విత్ ఫస్ట్ లుక్ మూవీ గోయింగ్ టు రిలీజ్ ఆన్ అక్టోబర్ ట్వంటీ ఎత్ అండ్ అల్ట్రా మాస్ లుక్లో రామ్ పోతినేని అత్తిరిపోయాడు బోయపాటి శ్రీను అండ్ రామ్ పోతినేని అసలు ఈ కాంబోనే డిఫరెంట్గా ఉంది దసరాకి ఈ మాస్ ఫ్లిక్ ఎలా ఉంటుందో చూద్దాం రీ రిలీజ్ హవా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతూ ఉంది లాస్ట్ వీక్ ఆరెంజ్ మూవీతో రచ్చ చేశారు మన ఆడియన్స్ సో ఇప్పుడు కొన్ని మూవీస్ కూడా రీ రిలీజ్ అనౌన్స్ చేశారు ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్ కన్ఫర్మ్ చేశారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లాస్ట్ టైం మీ ఫ్రెండ్స్తో మిస్ అయితే ఈసారి అస్సలు మిస్ అవ్వకండి అండ్ దేశముదురు ముదురు అల్లు అర్జున్ బర్త్డే ఆది ఆన్ ఎన్టియాస్ బర్త్డే అండ్ లెజెండ్ కృష్ణ గారి ఆల్ టైమ్ థేట్ మోసగాళ్ళకి మోసగాడు ఆన్ మే థర్టీ ఫస్ట్ బట్ ఇందులో బ్రూటల్ ట్రూత్ ఏంటి అంటే ఫ్యాన్స్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు కొన్ని ప్రొడక్షన్స్ ఈ ట్రెండ్ ఇలానే రన్ అయితే ఫ్యాన్స్ వార్ స్పీక్ లెవెల్కి వెళ్తాయి రవి అన్న కంప్లీట్ డిఫరెంట్ అవతార్లో వస్తున్న మూవీ టైగర్ నాగేశ్వరరావు సో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మూవీ టీమ్ మూవీ గోయింగ్ టు రిలీజ్ ఆన్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ టూ ట్వంటీ త్రీ మూవీ బేస్డ్ ఆన్ ఎయిటీస్ ఫేమస్ థీ ఫైన్ అన్ టైగర్ నాగేశ్వరరావు లైఫ్ని బేస్ చేసుకొని తీస్తున్నారు మూవీని అండ్ రవి అన్న కెరీర్లోనే హయెస్ట్ బడ్జెట్తో వస్తున్న మూవీ క్లిక్ అయితే ఈ దసరాకి మాస్ ఫీస్ట్ పక్కా ఎన్టీఆర్ థర్టీఎత్ ఫిల్మ్ రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయింది ప్రెజెంట్లీ ఒక యాక్షన్ ఎపిసోడ్తో షూట్ స్టార్ట్ చేశారు ఈ స్కెడ్యూల్ కంటిన్యూస్గా టెన్ డేస్ రన్ అవుతుంది కొరడాల శివ ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అండ్ ఫీమేల్ లీడ్గా జాహ్నవి కపూర్ కన్ఫర్మ్ అయ్యారు మ్యూజిక్ బై అనిరో్ ఈ దసరాకి మూవీ లవర్స్కి మాస్ ఫీస్ట్ ఉండబోతుంది ఆల్రెడీ బీజే దళపతి అండ్ లోకేష్ కనకరాజు కాంబోలో వస్తున్న మూవీ లియో అక్టోబర్ నైన్టీన్త్ రిలీజ్ కన్ఫర్మ్ చేశారు ఎన్బీకే వన్ నాట్ ఎయిత్ ఫిల్మ్ దసరా రిలీజ్ అండ్ టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ ట్వంటీ ఎయిత్ రిలీజ్ రామ్ అండ్ బోయపాటి శ్రీను మూవీ ఆల్సో ఆన్ అక్టోబర్ ట్వంటీ సెకండ్ ఇందులో ఎంతవరకు పోస్ట్ పోన్ అవుతాయో చూడాలి బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో మా బండా తిరిగి వచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్ తన నెక్స్ట్ ఫిల్మ్ అనౌన్స్మెంట్ చేశారు విత్ భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర అండ్ మూవీ బ్యాక్ రోల్డ్ బై ఫోర్టీన్ రీల్స్ అండ్ బెల్లంకొండ అన్న బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ ఛత్రపతి మే ట్వెల్త్ వరల్డ్ వైడ్ రిలీజ్ టీజర్ రిలీజ్ అయింది నేను ఇంకా చూడలేదు మీరు చూసుంటే ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పేయండి ఒక ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ అయింది విశ్వక్ సేన్ మెయిన్ లీడ్గా కృష్ణ చైతన్య డైరెక్టర్గా మూవీ అనౌన్స్ చేశారు సితారా ఎంటర్టైన్మెంట్ కృష్ణ చైతన్య ఈజ్ అండర్ రేటెడ్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత వస్తున్నాడు అండ్ విశ్వక్ సేన్ ఈజ్ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ క్రేజీ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఈ మూవీకి మ్యూజిక్ యువశంకర్ రాజా అనౌన్స్మెంట్ వీడియోలోనే బీజిఎఫ్ ఇచ్చి పడేశారు అండ్ మూవీలో ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నాను గోపీచంద్ అన్న నెక్స్ట్ ఫిలిం రామబాణం రిలీజింగ్ ఆన్ మే ఫిఫ్త్ మూవీ రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా లాగా ఉంది వెయిటింగ్ ఫర్ హిస్ట్రాంగ్ స్ట్రాంగ్ బ్యాక్ చాయ్ బిస్కెట్ ప్రొడక్షన్లో సెకండ్ ఫిలింగా వస్తున్న మూవీ మేం ఫేమస్ మూవీ టీజర్ లాంచ్ అయింది అండ్ టీజర్ ఈవెంట్లో మల్లారెడ్డి స్పీచ్ ఎంత ఫేమస్ అయిందో మీకు అందరికీ తెలిసిందే ఇక టీజర్ విషయానికి వస్తే కంప్లీట్ విలేజ్ యూత్ ఎంటర్టైన్గా అనిపిస్తుంది సుమంత్ ప్రభాస్ మెయిన్ లీడ్గా అండ్ ఓన్ డైరెక్షన్లో వస్తున్న మూవీ మూవీ గోయింగ్ టు రిలీజ్ ఆన్ జూన్ సెకండ్ నెక్స్ట్ వీక్ రిలీజెస్ రావణాసుర ఆన్ ఏప్రిల్ సెవెంత్ మీటర్ ఆన్ ఏప్రిల్ సెవెంత్ రామాంచం హారర్ కామెడీ ఫిల్మ్ గోయింగ్ టు స్ట్రీమింగ్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఫ్రమ్ ఏప్రిల్ సెవెంత్ దట్స్ ద వీడియో గాయస్ ఇంకేమైనా నమ్మిస్తుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ